తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని పి నాయకయంపల్లి గ్రామంలో మల్లిరెడ్డి పాపారావు యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదంలో గాని ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిలో గాని రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి వారికి ఇటువంటి రక్తదాన శిబిరం వల్ల మేలు జరుగుతుందన్నారు. యువ నాయకులు మల్లిరెడ్డి పాపారావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు చేసుకుని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఈ గ్రామాన్ని మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని అన్నారు. ఎక్కువ మంది గాయపడి ఎక్కువ మందికి కూడా సరైనటువంటి మా ఎనాలిసిస్ ప్రకారం సరే ఇన్ టైంలో వాళ్ళందరూ కూడా బ్లడ్ అందకపోవడం, లేకపోతే ఓవర్ బ్లీడింగ్ అయిపోయి వాళ్ళందరికీ కూడా సరైన సమయంలో రక్తం అందకపోవడం వల్ల చనిపోతున్నట్టుగా మన రికార్డ్స్ ద్వారా తెలుస్తూ ఉంది. ఇట్లాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మన ప్రస్తుతానికి గండేపల్లి మండలం పీనాయకంపల్లి గ్రామంలో మన మల్లిరెడ్డి పాపారావు గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇక్కడ సేకరించినటువంటి బ్లడ్ అంతా కూడాను మన కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో, అదేవిధంగా ఇతర బ్లడ్ డొనేషన్ దీనికి సంబంధించిన సంస్థలకి ఇవ్వడం జరుగుతుంది. మల్లెడ్డి పాపారావు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ శ్రీయుసేన బ్లడ్ బ్యాంక్ ద్వారా అనే సంస్థ ద్వారా ఈరోజు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలిసిందే చిన్నబాబు గారు అంటే పాపరావు గారు నాన్నగారు మా నాయకపల్లి గ్రామానికి ఎంతో సేవా కార్యక్రమం లేదు. ఆయన నాకు తెలిసి నా బాబు తెలిసిన కానీ కూడా మన నాయకపల్లి వస్తే చిన్నబాబు గారి పేరు ఎంతో ఘనంగా చెప్పారు. ఏంటంటే ఆయన చేసే సేవా క్రమంలో ఎవరైనా ఆపదంటే ముందుండే మనిషి. అలాంటి తండ్రి తగ్గ తండ్రిగా ఈరోజు పాపరావు గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మమేకమైపోతూ రాజకీయంగానే పార్టీలకు అతీతంగా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో రక్తం చాలా అవసరం అవుతుంది. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నప్పుడు రక్తం అందక చాలామంది చనిపోతారు. అయితే ఈ రక్తదాన శిబిరం మీద చాలామందికి అవగాహన కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఉన్న నేపథ్యంలో చాలామంది ఇప్పుడు సార్ చెప్పినట్టు కూడా అవేర్నెస్, అంటే రక్తం ఎంత అవసరం దాని మీద ఎంత అవసరం ఏంటనే దాని మీద అవేర్నెస్ తీసుకొస్తూ